Hey guys, this is Dupi and welcome back again to GR Vlog. ఇప్పుడు మా కంబ్యాక్ వీడియోలో మేము స్టార్టింగ్ చేయబోతున్నది చిన్ని బర్త్డే అన్నమాట. అది ఒక మంచి అకేషన్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేము. మా దగ్గర ఉన్న ఎంతో కొంత రిసోర్సెస్ లోని కొంచెం సర్ప్రైజ్ లా అనిపించేలా ఏదో ఒక సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాం. అది సర్ప్రైజ్ లో ఉంటుందో లేదో అనుకుంటున్నాం. ఈ వీడియోలో చూడండి. లెట్స్ గో. జీవించేస్తాడు శ్రీనివాస్ కెమెరా వస్తే మాత్రం ఇంత కాదు. ఇప్పుడు డెకరేషన్ అంతటికి ఒక స్టాండ్ కావాలి కదా అన్ని ఫిక్స్ చేయడానికి. అదే అన్నమాట స్టాండ్ మెటల్ మీద నుంచి రాదు కాబట్టి సాయి కష్టాన్ని చూడండి. సాయి కష్టాన్ని సాయి సాయి చెప్పు సాయి ఏరా ఎక్సక్ట్గా ఉందా కనబడదు. ఇందులో ఏముంది కరెంటు ఎక్కడ లోపల చూపించు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ దీనికి ఇంత కన్న ఉందన్నమాట. ఏం చేయాలో తెలియట్లేదు. వినాయక చవితి మేము దాన్ని మేనేజ్ చేస్తాం. వినాయక చవితి పెట్టినప్పుడు ఇది కాలిపోయింది. దీపం కాలిపోయింది. ఏం పెట్టినప్పుడు సాయి హ్యాక్స్ వాడి మనం చేయాలి. యా ఎందుకంటే నా హ్యాక్స్ తోని మనం ప్రపంచాన్ని చుట్టేది. లైఫ్ సేవింగ్ హ్యాక్స్ కాబట్టి నా హ్యాక్స్. ఒకవేళ మీరు అవి చూడకపోతే మా పాత వీడియోస్ ఉంటాయి అందరికి వెళ్ళి చూడండి. లైఫ్ సేవింగ్ హ్యాక్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఈ హ్యాక్స్ వాడి ఏంటిది క్లాత్ని పడకుండా చూద్దాం. క్లిప్స్ A few moments later. పైనదంతా అవ్వదు కాబట్టి కరెంట్ అది అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఎలక్ట్రిసిటీ అంటే మరి ఎనర్జీ అంతా ఇక్కడ చేస్తున్నాం. ఈజీగా అవుతుంది. ఇన్ని ఎన్ని చేయాలంటే కష్టం కదా. ఉప్పు ఉప్పు అని అవుతుందని కూడా బతకం. ఈజీగా
మా చెల్లి కావాలని రావట్లేదు లేదా పని ఉండి రావట్లేదు నాకు తెలియట్లేదు, తర్వాత తెలుస్తుంది. బాగా చేస్తున్నారో మొదలుస్తుందో లేదా. Much, much, much later. సాయి పైకి వెళ్ళి మిగతా అరేంజ్మెంట్ చేస్తున్నాడు. సో మీ లోపల చిన్న చిన్న పనులు చేస్తే ఈజీ అయిపోతుంది. జగమే మాయా మృతుకే మాయా వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా జగమే మాయా. Many unbearable hours later. ఇప్పుడు వరకు మేము ఏదో కొంచెం చేసాము, ఎంత చేయగలిగినంత చేసాము. ఇప్పుడు ఇంకా మిగిలిన ప్రాసెస్ హ్యాపెనింగ్. ఫస్ట్ పడుతున్నాడు, నాకేం పని లేదు. ఐమ్ సారీ. ఈ గట్టిగా ఎక్కడ వదలకూడదు, అందులోనే వదలండి. మా అపియరెన్స్ చూడొద్దు, మేము కొంచెం వచ్చి చిట్టుకలో రెడీ అవుతాం. మారిపోతాం, చిట్టుకలో రెడీ అవుతాం. ద ఫైనల్ అవుట్పుట్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డేలో హ్యాపీ కదా. అంటే మాకు ఇవి మాత్రం మిగిలే అన్ని కొట్టిపోయి అయిన తర్వాత ఆర్ పోయింది. ఆర్ పోయింది, అక్కడ చూడండి అన్ని ఎగిరిపోయి ఎలా పడతాలగా చూడండి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఆర్ టి హెచ్ మళ్ళీ డి పోయింది. పర్లేదు, అది పర్లేదు. అవుట్పుట్ బాగుంది. హ్యాపీ బర్త్డే, లెట్స్ సెలబ్రేట్. కట్టు. అండ్ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హ్యాపీలో కూడా వై అనేది డిఫెక్టెడ్ పీస్ అయిపోయింది. ఇది చిరిగిపోయింది. ఏంటి ఫ్లా గాన్ రాంగ్, వీడియో తీయాలో అసలు ఏం వీడియో తీయాలో తెలియట్లేదు. మాకు టైటిల్ ఏం పెట్టాలో కూడా తెలియట్లేదు. అందుకు సాయి వస్తున్నాడు. కేక్ చెల్లి మీ కిందన వెయిట్ చేస్తున్నా అన్నమాట. తెలిసే ఉంటుంది మ్యాక్సిమం, కానీ కిందనే మన మన దిస్ ట్రై మనం చేద్దాం. వాళ్ళు ఎప్పుడో అయిపోయింది, అయిన కిందనే ఉంది, ఇక్కడే ఉంచావు కావాలని. వస్తుంది వస్తుంది, ఇప్పుడు పిలిచేద్దాం. ఇప్పుడే హగ్ చేసుకో సరిగ్గా, ఇప్పుడే హగ్ చేసుకో. హ్యాపీ బర్త్డే పదా. ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయక మా వాళ్ళ చూడు. ఆ పేరు పేరు అంటే మా దగ్గర ఇప్పుడు బర్త్డేలో ఆర్ పోయింది, మరి గాలికి నెక్స్ట్ డిఏవైలో డి పోయింది. ఫుడ్ ఛానల్ వి హావ్ నో మోర్ బర్త్డే, అన్ని గాలికి పోయింది. సో దిస్ ఇస్ యువర్ కేక్. షాక్ అయింది అన్నమాట. ఇంకా హాయ్ చెప్పు. హే గాయ్స్, దిస్ ఇస్ సిప్పి అండ్ వెల్కమ్ టు జీఆర్.
అంటే ఇప్పటివరకు తెలియదు అన్నమాట, ఇదంతా సర్ప్రైజ్ గానే జరిగింది మేము అనుకున్నట్టే. వి ఆర్ హ్యాపీ, తెలియదు షాక్ ఏం చేశారా. ఈరోజు మా అత్త బర్త్డే కూడా అనమాట, వైష్ణవి వైష్ణవి వాళ్ళ మమ్మీది. ఇప్పుడు తనకు కూడా విష్ చేద్దాం పద. బయటికి రా, అన్ని బ్లూ పడితే గట్టిగా రాసేసుకో ముత్యమంతా పసుపు ముఖమెందు క్రీము ముక్కు లాగా పెడుతున్నారు. రాశారు దూద్ పెట్టి. అరే ఎక్స్టెండ్ రా ఎక్స్టెండ్. ఇప్పుడు ఇంకా ఒక ఇప్పుడు ఇంకా హార్పిక్ పాలు గుడ్లు మిగిలి ఉన్నాయి, అయిపోయిన తర్వాత వీడియో సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.